గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి హ్యాంగ్సెంగ్, నికాయ్ లాంటి ఇండిసెస్ కొంచెం కోలుకున్నాయి, బట్ స్టిల్ నష్టాలు, ఒక రిస్క్ అవర్షన్ మూడ్ కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ మళ్ళీ వ్యక్తమవుతున్నాయి. అది బహుశా చైనా యుఎస్ మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ఫలితం కావచ్చు, ఆరు ఇతరత్ర కారణాలు ఏవైనా కూడా గ్లోబల్ గ్రోత్ తగ్గబోతోంది. ఎందుకంటే యుఎస్లో ఎవరు కూడా బారో చేయడం లేదు. 10-year బాండ్ ఈల్డ్స్ 19 months హై, ఆల్మోస్ట్ 2 years లోకి పడిపోయి 2.26%. సో అక్కడ డెట్ మార్కెట్ చాలా చాలా వీక్గా ఉంది. సో దీని ప్రభావం ఈక్విటీస్ మీద కనిపిస్తుంది. అండ్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లైక్ నో ఎర్లీ డీల్ విత్ చైనా అని అంటాం కూడా కొంతవరకు ఈక్విటీ మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మన మార్కెట్స్ పరిస్థితి గమనిస్తే ఎస్ఎక్స్ నిఫ్టీ అఫ్కోర్స్ కొంత వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. వరుసగా 3 రోజులు రికార్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యాయి మార్కెట్స్, మనకు తెలిసిందే లాస్ట్ వీకెండ్లో, అలాగే మండే రోజు కూడా. బట్ నిన్న కన్సాలిడేట్ అయ్యాయి. సో నిన్న కొంత కన్సాలిడేషన్ మనం చూసాం, ఎందుకంటే రేపు మనకు ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది. మే నెల ఎఫ్ఎన్ఓ సిరీస్ క్లోజ్ కాబోతోంది. అండ్ మనం గ్లోబల్ మార్కెట్స్ని చాలా చాలా అవుట్ పర్ఫామ్ చేసాం, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అంటే 15th నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ 7% పెరిగింది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 10% పెరిగింది. సో ప్రధాన కారణం ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ను, అంటే రెజ్యూమ్ చేయటం, కొనుగోళ్ళని కొనసాగించడం. అఫ్కోర్స్ నిన్న మళ్ళీ కొంత సెల్లింగ్ చూసాం వాళ్ళ దగ్గర నుంచి. 500 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ నిన్న అమ్మారు క్యాష్ మార్కెట్స్లో. సో బట్ ఓవరాల్గా మనకు గ్రాస్ బయింగ్, గ్రాస్ సెల్లింగ్ ఫిగర్స్ చూస్తే ఎఫ్ఐఎస్ నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ మనకు కనిపించాయి. యావరేజ్ మామూలుగా 6,000 to 8,000 crores ఉండే గ్రాస్ బయింగ్, గ్రాస్ సెల్లింగ్ ఫిగర్స్ నిన్న 18,000 crores వెళ్ళాయి. ప్రధాన కారణం ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్, ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ జరిగింది. సో కొంత సౌదీ అరేబియా కొంత కేటాయించాల్సి వచ్చింది, కాబట్టి నిన్న ఇటువంటి వాల్యూమ్స్ గమనించామని చెప్తున్నారు. సో వాట్ ఎవర్ బీ ది రీజన్, నిన్న ఎఫ్ఐఎస్ నుంచి కొంత సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో మళ్ళీ బహుశా ఇవాటి నుంచి ఎఫ్ఐఐ బయింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ మార్కెటే. మనం ఇంకా మార్కెట్స్లో ఎటువంటి ఫ్యాటిగ్ కనపడటం లేదు. మేబీ లార్జ్ క్యాప్స్ కొద్దిగా కన్సాలిడేట్ అయినప్పటికీ కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం ఎక్కువ యాక్షన్ మనం గమనిస్తున్నాం. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, మిడ్ స్మాల్ క్యాప్స్ బాగా పార్టిసిపేట్ చేస్తాయని మనం లాస్ట్ 1 వీక్గా అనుకుంటున్న సంగతి తెలిసింది అందరికీ. సో బట్ ఎట్ ది సేమ్ టైం ప్రైసెస్ తగ్గాయి కదా అని ఏది పడితే అది కొంటే మాత్రం నష్టాలు రావడం ఖాయమని మన పర్సన్ బేవరేజెస్ లాంటి స్టాక్స్ మనకు రుజువు చేస్తున్నాయి. సో లాస్ట్ 2 డేస్లో ఆల్మోస్ట్ 36% తగ్గింది మన పర్సన్ బేవరేజెస్. సో కార్పొరేట్ గవర్నెన్స్ వీక్గా ఉన్నవి, ఫండమెంటల్స్ వీక్గా ఉన్నవి, ఎట్టి పరిస్థితిలో తగ్గాయి కదా, ప్రైస్ తగ్గింది కదా అని మాత్రం ఇప్పుడు మోజుపడద్దు, అటువంటి అట్రాక్షన్కి లోన్ కావద్దు. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని, రిజల్ట్స్ చాలా కంపెనీస్ బాగా ఇచ్చాయి, బట్ స్టిల్ ఇంకా ప్రైస్ యాక్షన్ వాటిలో మనం చూడలేదు కొన్నిట్లో. సో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ లాస్ట్ 1 వీక్గా బాగా పెరిగిన సంగతి చూసాం మిడ్ క్యాప్స్లో. సో ఏవైతే ఇంకా క్యాచప్ కాలేదో అటువంటివి ఐడెంటిఫై చేసి కొనుక్కుంటే తప్పకుండా మంచి లాభాలు వస్తాయి, ఈవెన్ ఇన్ ది షార్ట్ టు మీడియం టర్మ్. సో కొత్త ప్రభుత్వంపై ఆర్థిక మంత్రిగా ఎవరు వస్తారు, ఇలాంటి అంశాలన్నీ మార్కెట్స్ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎవరు ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులవుతారు, బడ్జెట్లో ఎటువంటి చర్యలు ఉంటాయి, లేదా ఈ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యాలు అందరూ అనుకుంటున్నట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ మధ్య బాగా పెరగడం చూసాం లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లో పోస్ట్ రిజల్ట్ 23rd తర్వాత. సో అది అశోక బిల్డ్కాన్ కావచ్చు, హెచ్జీ ఇన్ఫ్రా కావచ్చు, కేఈసీ ఇంటర్నేషనల్ కావచ్చు, అహ్లూవాలియా కావచ్చు, లేదా ఎన్సీసీ లాంటి స్టాక్స్, ఇవన్నీ బాగా పెరిగాయి. సో కొద్దిగా వీటిని ఆచితూచి కొనడమే మంచిది. బాగా తగ్గింది కదా అని ఏజేపీ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో మనం పొజిషన్స్ తీసుకుంటే సడన్లీ బ్యాడ్ న్యూస్ వచ్చి మళ్ళీ మార్కెట్స్లో ఆ షేర్స్లో సెల్లింగ్ రావడం గమనించే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, బట్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి సమయం ఇది. ఇక్కడ నుంచి ఒక 2 to 3 years టైం ఫ్రేమ్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనం లాస్ట్ ఫ్యూ డేస్గా అనుకుంటున్నాం. ఇక ఎన్ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఇవాళ రేపు ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి కాబట్టి, సో ఎటువంటి ట్రేడింగ్ యాక్షన్ లాభాలు ఇస్తుంది? ఇక మార్కెట్స్ మనం చూస్తే లాస్ట్ 3 డేస్ నుంచి కన్సాలిడేషన్ మోడ్లోనే ఉన్నాయని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి 23rd రోజు ఏదైతే బార్ చూసామో 11,614 అండ్ 12,041. సో నెక్స్ట్ 3 డేస్ అంటే నిన్న మొన్న ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో వీటిని మనం ఇన్సైడ్ బార్స్ అంటాం.
సో వన్ బిగ్ బార్లో నెక్స్ట్ 3 బార్స్ ఇన్సైడ్ బార్స్ వచ్చాయి కాబట్టి కన్సాలిడేషన్కి ఎక్కువ మగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది మార్కెట్స్. బట్ అగైన్ 12,041 ఏదైతే థర్స్డేస్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 150 to 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ 3 డేస్ లో ఏదైతే ఉందో 11,658, సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ మనకి 11,623 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో 20-డే మూవింగ్ యావరేజ్ స్లోలీ ఇంచ్ అవటం చూస్తున్నాం. సో 3 డేస్ బ్యాక్ మనం చూస్తే కనుక 11,530 ఉండేది, ఆల్మోస్ట్ ఇప్పుడు 630 అయింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే కనుక బేస్ మనకి ఏదైతే ఉందో అది అప్పర్ సైడ్ మనకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశంలో వర్స్ట్ కేసు మార్కెట్ కరెక్ట్స్, ఇప్పుడు గ్లోబ్ ఈవెంట్స్ కానీ ఏదైనా కానీ బ్యాడ్ న్యూస్ వచ్చి మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక 11,682 నుంచి 11,426 మనకు గ్యాప్ ఫార్మేషన్ ఉంది 20th May రోజు. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ బయాన్ డిప్స్ మార్కెట్, బట్ స్టీపర్ డిప్స్ అనేది మనం చూడాలి. ఎందుకంటే 11,928 దగ్గర మనం క్లోజ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి అబౌట్ 100 పాయింట్స్ అప్ సైడ్ ఉంది, 200 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ కొనకుండా ప్రాబ్లీ 2 డే లో ఏదైతే ఉందో 11,812 అంటే ఇక్కడ నుంచి కూడా 120 పాయింట్స్ కింద మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్ చార్ట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. 31,705 అనేది ఆల్ టైమ్ హై. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ 31,142 ఏదైతే 2 డే లో ఉందో అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 31,000 కింద స్టాప్ లాస్ పెడితే మేబీ రానున్న రోజుల్లో 32,500 దాకా అప్సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనకు చాలా క్యూస్ రాబోతున్నాయి. మనకు ఆర్బీఐ మీట్ కావచ్చు, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది, అలాగే యూనియన్ బడ్జెట్ జూలైలో బహుశా ప్రవేశపెడతారు, అండ్ ఎర్నింగ్ సీజన్ మళ్ళీ జూలై 1st వీక్ నుంచి మనకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి బయింగ్ డెసిషన్స్ ఈ సమయంలో తీసుకోవచ్చు? యా ఒకటే అండి, మనకి చాలా వరకు క్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది, సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తుందని మనకు తెలిసిపోతుందండి. ఒకటి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు కరెక్షన్, 2018లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో అంత ముందు వరకు ప్రీమియం ఎంజాయ్ చేసేయండి. లార్జ్ క్యాప్ వాల్యుయేషన్తో కంపేర్ చేసుకుంటే అవన్నీ కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం మనం. సో ఐ థింక్ నా డెసిషన్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాయండి. ఐ థింక్ FY20 ఈజ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి. అండ్ లార్జ్ క్యాప్స్ ప్రాబబ్లీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశం కనబడుతుంది రిలేటివ్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే డెఫినెట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం బయింగ్ జరగాలండి. అదే వన్ రికమెండేషన్, మనం ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ రికమెండ్ చేస్తూ వచ్చామండి. కేఎన్ఆర్ కానివ్వండి, అశోక బిల్కాన్ కానివ్వండి, దిలీప్ కానివ్వండి, హెచ్జీ ఇన్ఫ్రా కానివ్వండి, చాలామంది చాలా ప్రాఫిట్లో ఉన్నాయండి మనం రికమెండ్ చేసినప్పటి నుంచి కూడా. నా సజెషన్ కంటిన్యూ దోస్ పొజిషన్స్ అండి. కొద్దిగా ఈ బడ్జెట్లో ఇంకా ఆల్మోస్ట్ 100 ఇంకా ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఆ డెఫినెట్లీ బడ్జెట్లో కూడా ఆ ఫోకస్ ఉండబోతుంది కాబట్టి డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి. వన్ మోర్ రికమెండేషన్ అండి, కేఈసీ ఇంటర్నేషనల్ ఒకటి 334లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ, 7,500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు అండ్ దాంతోపాటు రైల్వేస్ కూడా కొద్దిగా సప్లై చేస్తారండి. ఆల్మోస్ట్ 70% బిజినెస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది, ఒక 25-26% కమ్స్ ఫ్రమ్ రైల్వేస్ అండి. సో మొన్న రిజల్ట్స్ కొద్దిగా ఫ్లాటెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గ్రోత్ అవుట్లుక్ బాగా పాజిటివ్గా కనబడుతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే వీళ్ళు ఆఫ్రికా, సార్క్ కంట్రీస్ కానివ్వండి, బ్రెజిల్లో కూడా మంచి మంచి ప్రెజెన్స్ ఉందండి. అండ్ దాంతోపాటు సౌదీ అరేబియాలో కూడా మంచి ప్రెజెన్స్ ఉంది. సో నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే చాలా పాజిటివ్గా కనబడుతుందండి. టాప్ లైన్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ కనబడుతుంది FY21 వరకు అండ్ బాటమ్ లైన్ దగ్గర వచ్చేసి ప్యాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 17-18% గ్రోత్ కనబడే అవకాశం కనబడుతుంది. రైట్ నౌ ఈపీఎస్ వచ్చేసి 18.9 ఉందండి, 26-27 ఈపీఎస్ వచ్చే అవకాశం కనబడుతుంది FY21లో. కన్సిడరింగ్ ఇంతవరకు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా సపోర్ట్ చేయలేదండి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా. సో ఇప్పుడున్న మల్టిపుల్ అండ్ ఆర్ఓఈ ఎబిటా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 10-11% దగ్గర హెల్దీగా ఉన్నాయి. ప్యాట్ మార్జిన్లో కొద్దిగా ప్రెజర్ కనబడుతుంది బికాస్ ఆఫ్ డెట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్, బట్ ఐ థింక్ వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ కూడా కొద్దిగా షార్ట్ అవుట్ అయ్యండి లాస్ట్ క్వార్టర్లో. అండ్ రిటర్న్ రేషియోస్ ఏదైతే అంటాం ఆర్ఓఈ ఆర్ఓసీ కూడా 20% అబోవ్ కనబడుతుంది. సో డెట్ లెవెల్స్ కొద్దిగా కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మంచి పాజిటివ్గా కనబడుతుందండి. ఈపీఎస్ గ్రోత్ కూడా 17% గ్రోత్ కనబడుతుంది అండ్ దాంతోపాటు మల్టిపుల్ కూడా ఆల్మోస్ట్ దాట్ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 11 multiple అండి FY21కి. సో 15 multiple ఇచ్చుకున్నా కూడా 400 rupees టార్గెట్ ప్రైస్ మంచి హెల్దీగా కనబడుతుందండి, అండ్ అదే 20% అప్సైడ్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా సజెషన్ బై కేఈసీ ఇంటర్నేషనల్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ వ్యూ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 334, టార్గెట్ ప్రైస్ 400 అండి. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి ఏదైనా షార్ట్ టర్మ్ కరెక్షన్స్ వచ్చినా కూడా యావరేజ్ చేసుకోమని చెప్తానండి కేఈసీ ఇంటర్నేషనల్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. ఒక మెయిల్ పంపించారు విప్రో బైబ్యాక్ గురించి. సో విప్రో బైబ్యాక్ సంబంధించి వాళ్ళ బ్రోకర్ ఒక లెటర్ పంపించారు. సో ఇందులో చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ బైబ్యాక్ ఆఫర్. 15% వరకు గెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 283-284 మార్కెట్ ప్రైస్ అయితే అది వాళ్ళు 325కి బైబ్యాక్ చేస్తున్నారు. సో చక్కగా 43 రూపాయల లాభం వస్తుంది కదా. మా బ్రోకర్ సజెస్ట్ చేసినట్లుగా బైబ్యాక్ కోసం ఇది కొనొచ్చా ఇప్పుడు అని. ఎందుకంటే ఇంకా రికార్డ్ డేట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు కొన్నవాళ్ళు కూడా బైబ్యాక్లో షేర్లు వాళ్ళు ఆమోదించే అవకాశం ఉంటుంది కాబట్టి కొనొచ్చా అనేది ఆయన ప్రశ్న. సో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుందండి. కానీ యాక్సెప్టెన్స్ రేషియో ఎలా ఉంటుంది? సే ఏ 75% మీ దగ్గర ఉన్న షేర్ని ఓన్లీ 75% యాక్సెప్ట్ చేశారనుకుందాం. అలాగే బైబ్యాక్ ఆఫర్ ముగిసిన తర్వాత అంటే రికార్డ్ తర్వాత షేర్ ప్రైస్ ఎలాగ పడిపోతుంది? ఇప్పుడున్న 280 కాస్త 216 అయిందనుకోండి, దెన్ ఆ లాస్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్న షేర్లు ఎన్ని షేర్స్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు? 70% చేస్తారా, 80% చేస్తారా, 90% చేస్తారా? దీన్ని బట్టి మీ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకోండి. నేను అనుకోవడం ఇట్స్ నాట్ సచ్ ఏ వెరీ అట్రాక్టివ్ లైక్ ఇట్ లుక్స్ ఆన్ యువర్ మీరు పంపించిన మెయిల్లో 15% గెయిన్ వచ్చే అవకాశం ఉందంటూ మీ బ్రోకర్ చెప్తున్నారు. కానీ అంత రాకపోవచ్చు. సో 2 లక్షల రూపాయల లోపు ఎవరైతే ఇన్వెస్టెడ్ వాల్యూ ఉంటుందో, మార్కెట్ వాల్యూ ఉంటుందో, వాళ్ళకి మాత్రం ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో షేర్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో మేబీ ఒక 7-8% గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. నాట్ లైక్ హౌ యూ హ్యావ్ షోన్, యువర్ బ్రోకర్ హ్యావ్ షోన్ 15% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంత ఉండకపోవచ్చు. సో ఈ 7-8% ఈజ్ ఓకే ఫర్ షార్ట్ టర్మ్ అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్యామ్. హలో, హలో, అడగండి శ్యామ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. అండి మా సిస్టర్ అండి, మంత్లీ ఇన్కమ్ 10,000 ఉంది. తప్పకుండా మీరు మంచి ఆలోచన చేస్తున్నారు. యు టేక్ ఒక మల్టీ క్యాప్ ఫండ్, మీరు అన్నట్లుగా హెచ్డిఎఫ్సి ఈక్విటీ తీసుకోండి. ఎక్కువగా లార్జ్ క్యాప్స్ మీద ఫోకస్ చేస్తారు, బట్ దే సూటబుల్లీ అడ్జస్ట్ ది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంపోజిషన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో గో ఫర్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ అండి. ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ రిటర్న్స్. లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ మనం చూస్తే ఇట్ హాస్ గివెన్ 14% రిటర్న్స్. అలాగే 3 ఇయర్స్లో చూస్తే యావరేజ్న 18% రిటర్న్ ఇచ్చింది. సో గో ఫర్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ. అండ్ మీకు ఇంకేదన్నా అడిషనల్ ఫండ్స్ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ కోసం మనం ఉంచుకుందాం, రిస్క్ లేకుండా ఉండాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంటుంది. ఇది మీకు ఒకవేళ 10 ఇయర్స్ అటువంటి ఒక లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ దీస్ 2 ఫండ్స్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీరు అన్నట్లుగా ఎల్ అండ్ టీ మిడ్ క్యాప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఫండ్స్. తర్వాత మెయిల్ చూద్దాం. శివం ఆటో గురించి అడుగుతున్నారు కమలాకర్. 86 రూపాయల్లో కొన్నారట. అలాగే ఎల్టీ ఫుడ్స్ 72లో ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు? కొద్దిగా రెండు కూడా వీక్ నోట్లో ఉన్నప్పుడు కొన్నారండి మీరు. ప్రైసింగ్ హై అయింది. అండ్ ఎల్టీ ఫుడ్స్ అయితే వాళ్ళకి ఇరాన్ ఎక్స్పోజర్ ఎక్కువ అండి, మనం పదే పదే చెప్తున్నాము. కొద్దిగా టైం అయితే పడుతుంది, ఇప్పుడు 33 రూపీస్ దగ్గర ఉందండి. నా సజెషన్ అండి, కొద్దిగా బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. బాస్మతి ఎక్స్పోర్టర్స్కి ఇప్పుడు టైం అయితే ఫేవరబుల్గా డెఫినెట్లీ లేదండి, ఎస్పెషల్లీ వాళ్ళ మేజర్ మార్కెట్ ఇరాన్ అయి ఉండడం వల్ల. నా సజెషన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి ఎల్టీ ఫుడ్స్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే, మన రిజల్ట్స్ కూడా పెద్దగా పాజిటివ్గా ఇవ్వలేకపోయారండి వాళ్ళు. టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కమింగ్ టు శివం ఆటో, నాట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి. ఈ సిచ్యువేషన్స్లో ట్రాన్స్మిషన్ గేర్స్లో ఉంటారు అండ్ ఆటో సెక్టర్ మనకు తెలిసి అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. నా సజెషన్ ఇది కూడా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఏదైనా కొద్దిగా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కొద్దిగా ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్లోనే ఆటో సెక్టర్ అనే కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా మంచి పాజిటివ్గా కనబడుతుందండి ఆటో సెక్టర్. కొద్దిగా ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కానీ ఇట్ విల్ గెట్ బెటర్. నా సజెషన్ ఎగ్జిట్ ఆన్ ర్యాలీస్ అండి. బెంగళూరు నుంచి విజయ్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నాకు పిఎన్సి ఇన్ఫ్రాను ఆయిల్ ఇండియా ఒక 6 మంత్స్ కి తీసుకోవాలనుకుంటున్నా, ఇది కరెక్ట్ టైమా కాదా అని. సో 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా ఇవి ఆయిల్ ఇండియా? పిఎన్సీ ఇన్ఫ్రా అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 228 నుంచి 125 దాకా వచ్చి బాటమ్ అవుట్ అయిపోయింది. అండ్ లాస్ట్ 3 మంత్స్ నుంచి
హైయర్ హైస్ చార్ట్స్ ఫామ్ అవుతుంది. సో కరెంట్లీ 188 ఉంది. సో 6 మంత్స్లో ప్రాబ్లీ ఐ థింక్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 220 దాకా విజిట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈక్వలీ స్టాప్ లాస్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఈ స్టాక్కి. సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని సజెషన్. 188 నుంచి 170 మధ్యలో 160 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో పిఎన్సీ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్ అండి. ఐఓసీ ఈజ్ అ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్ అండి. ఐ థింక్ 6 మంత్స్ కూడా ఇట్స్ నాట్ ఇన్వెస్టబుల్ స్టాక్ అని చెప్పలేము మనం. ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ని కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ 142 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ పెట్టుకోవాలి. 162 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 177 ఒకవేళ స్టాక్ దాటితే 206 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 2 స్టాక్స్ మీరు చూస్ చేసుకునే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్గా ఉన్నాయి. బట్ 6 మంత్స్ వీ ఉంటున్నారు కాబట్టి స్ట్రిక్ స్టాప్ లాస్ తోటి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత అనంతపురం నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో అడగండి కుమార్. ఏఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఫెడరల్ బ్యాంక్ 20% ప్రాఫిట్ లోనే సార్ శాతం కోసం అమ్ముకోవచ్చా ఉంచుకోవచ్చా సార్? రెండో సార్ జేకే పేపర్ 180 లో ఉన్నాయి సార్. ఇది అమ్మేజ్ వేరే దానికి ఏమైనా షిఫ్ట్ కావచ్చా సార్? ఏఎన్ఆర్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నో ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ మీరు మంచి స్టాక్స్లో ఉన్నారు, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ మార్కెట్ కొద్దిగా బాయింట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఫర్ ఇన్స్టెన్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక 260 కింద ప్రాబ్లీ కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 280 కరెంట్ మార్క్ 290 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇన్ కేస్ ఇది 260 బిలో వస్తే అక్కడ మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని రన్ చేయమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్లోనే ఇది 349 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఇట్స్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. ఈ స్టాక్ని కూడా మీరు 98 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను, విచ్ ఇప్పుడు అరౌండ్ 107 అలా ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై 127, అది ఈజీగా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 6 మంత్స్లో. అండ్ జేకే పేపర్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ యావరేజ్ ఇట్ అవుట్ అండి. అంటే ఇమీడియట్లీ కాకుండా మీరు 180లో కొన్నా అన్నారు, కరెంట్లీ 140 ఉంది. దీని బేస్ మనం చూస్తే కనుక 125 నుంచి 120 మధ్యలో ఐ థింక్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ ఎనీ కేస్ మార్కెట్ ఐ థింక్ కొద్దిగా మేజర్ సెల్ ఆఫ్ వస్తే 125 ఈజీగా వస్తుంది ఆ స్టాక్. ఆ టైంలో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయొచ్చు. రమేష్ తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి. హలో నమస్కారం అండి, రమేష్ హైదరాబాద్ నుంచి. స్పెన్సర్ రిటైల్ 145 కొన్నా అండి, కొంచెం చెప్పండి. దాని గురించి 20% డౌన్ లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి మ్యాన్ ఇండస్ట్రీస్ 70లో కొన్నాను. రైట్ ఓకే. కొద్దిగా మీరు సెక్టర్ వరకు ఓకే అండి, కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బాగుండేదండి. మీరు ఇన్ఫాక్ట్ మీరు సేఫ్ మోడ్ లో ఎఫ్ఎంసీజీ లో ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఈ పాటికి మంచి ప్రాఫిట్ లో ఉండేవారు. సో నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా వీక్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అండ్ కమింగ్ టు మ్యాన్ ఇన్ఫ్రా, ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడే కొద్దిగా రీకవర్ అవుతుందండి సెక్టర్ మొత్తం. సో బోత్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, ఐ థింక్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ కొద్దిగా పాజిటివ్ ఉండబోతుంది. నా సజెషన్ అండి కొద్దిగా వీక్ నోట్ లో ఉన్నా కూడా కంటిన్యూ చేయమని చెప్తాను మ్యాన్ ఇన్ఫ్రాలో. సో మీరు అడిగింది మ్యాన్ ఇండస్ట్రీస్. సో మ్యాన్ ఇన్ఫ్రా గురించి చెప్పారు. మ్యాన్ ఇండస్ట్రీస్ ఇది ఆల్సో ఇంటూ ఇప్పుడు రికవర్ అవుతున్న సెక్టర్స్లో ఒకటి కాబట్టి మేబీ హోల్డ్ ఆన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. సో తర్వాత మ్యాన్ ఇన్ఫ్రా గురించి ఒక ఆయన అడిగారు. సో యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? డోంట్ యావరేజ్ అండి. యావరేజ్ మిగతా ఇంకా బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్లో ఇన్ఫ్రాలోనే బెటర్ స్టాక్స్కి వెళ్ళండి. అలాగే ఎమ్ఎండ్ఎం యావరేజ్ చేసుకోవచ్చా? మేబీ ఎమ్ఎండ్ఎం యూ కెన్ ట్రై టు యావరేజ్. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి, కొద్దిగా వెయిట్ చేసి ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ యావరేజ్ అండి. ప్రైస్ మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి, సెక్టర్ పాజిటివ్గా ఉండబోతుంది కాబట్టి డెఫినెట్లీ ఎస్. కాకపోతే కొద్దిగా రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, అలాగే రిజల్ట్స్ తర్వాత కాన్కాల్ తర్వాత ఒకసారి మేనేజ్మెంట్ ఒకసారి వాళ్ళు ఏమంటారో వినేసి డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. మహీంద్ర అండ్ మహీంద్ర. గాయత్రి దేవి అడుగుతున్నారు, ఎక్సెల్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్ఎస్సిఎల్ ఈ రెండు ఇప్పుడు కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ లెవెల్స్లో? యా ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండి. కొద్దిగా మిడ్ క్యాప్స్లో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ బాయింట్. సో ఆల్రెడీ ఎక్సెల్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 1920 నుంచి క్లోజ్ టు 966 దాకా పడుతుందని చూసాం. సో కరెంట్లీ అరౌండ్ 1109 ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. సో డెఫినెట్లీ ఒక 5-10% కరెక్షన్లో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. ఈవెన్ హెచ్ఎస్ఐఎల్ కూడా ప్రాబ్లీ ఒక 5-7% కరెక్షన్లో 2 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోవచ్చు. సత్యరాజు వైజాగ్ నుంచి అడుగుతున్నారు, డీమార్ట్ ఉన్నాయట 1269లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. 1269లో మీరు అన్నారు ప్రైస్ ఈజ్ ఓకే, బట్ అవుట్ పర్ఫామ్ చేయట్లేదు స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే. సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే 1408 దాటితేనే స్ట్రెంగ్త్ వస్తుంది. అదర్వైజ్ ఐ థింక్ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1200 and 1400 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది స్టాక్లో. సో మీరు ఒకవేళ యావరేజ్ చేయాలి అంటే కనుక 1125 నుంచి 1060 మధ్యలోనే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. లాస్ట్ మైల్ తీసుకుందాం. టీసీఎస్ జూన్ 2066 సెల్ చేశారట,
అలాగే 2020 పుట్ ఆప్షన్ తీసుకున్నారట. శ్రీకాంత్ ఏం చేయొచ్చుదండి? ఐ థింక్ మీరు బేరిష్ మోడ్లో ఉన్నారండి. సో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిక్లికల్గా ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క రోజు పర్ఫామ్ చేస్తుంది. సో అలాంటప్పుడు స్టాప్ లాసెస్ ట్రిగర్ అయిపోతాయి. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా వీక్గా ఉంటే కనుక 2007 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అబౌట్ 70 రూపీస్ కింద కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ మీ స్టాప్ లాస్ అనేది 2148 అబౌవ్ క్లోజింగ్ బేసిస్లో కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నిన్న మనం గమనించాం ఐటీ స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా భయం కనిపించింది, బౌత్ ఆల్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటివన్నీ కూడా. అది కొనసాగితే మీ బేరిష్ బెట్స్ అన్నీ నష్టాలను ఇస్తాయి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.